దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. ఆ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలు ఇలా ఏ ఎన్నికలు వచ్చినా పసుపు పార్టీకి జనం జయకొట్టేవారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ డీలా పడింది. దీనికి చాలా కారణాలు చెప్తున్నారు పార్టీ కార్యకర్తలు. అన్నిటికంటే ముఖ్యంగా జిల్లాకు చెందిన బడా లీడర్ల మధ్య సఖ్యత లేకపోవడమేనన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఈ ఆరోపణల్లో నిజం ఎంత? చింతలపూడి నియోజకవర్గం అంటే రాష్ట్రంలో తెలియని వారుండరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ సెగ్మెంట్ టీడీపీకి చాలా ముఖ్యమైంది. సింపుల్గా చెప్పాలంటే దుర్భేద్యమైన కోట అనుకోవాలి. అలాంటి చింతలపూడి సెగ్మెంట్లో ఇవాళ టీడీపీ పరిస్థితి చాలా వీక్గా ఉంది. ప్రస్తుతం ఇక్కడ పార్టీకి ఇన్ఛార్జి లేని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో వడ్డానం మంత్రి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె మరెవరో కాదు, పీతల సుజాత, తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత. పీతల సుజాత 2014 చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. రాష్ట్రమంతా హల్చల్ చేశారు. 2014 తర్వాత జరిగిన పరిణామాలతో ఆమె రాజకీయంగా వెనుకపడ్డారు. వర్గ విభేదాల కారణంగా 2019 ఎన్నికల్లో చింతలపూడి టికెట్ తెచ్చుకోలేకపోయారు. ఇక్కడి నుంచి టీడీపీ టికెట్పై కర్రా రాజారావు పోటీ చేసి జగన్ సునామీలో ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్యంతో రాజారావు చనిపోయారు. దీంతో చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్ట్ ఖాళీ అయింది. ప్రస్తుతం సుజాత పొలిటికల్ జర్నీ ఏమంత హ్యాపీగా లేదు. పోయిన చోటే వెతుక్కోవాలన్న సూత్రాన్ని ఫాలో అయ్యారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్ట్ కోసం పైరవీలు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్. అయితే టీడీపీ హైకమాండ్ మనసులో ఏముందో తెలియడం లేదు. మరోవైపు మాజీ జెడ్పీ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజ్ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్టు రేసులో ఉన్నట్లు రాజకీయ వర్గాల కథనం. జయరాజ్కు పోస్టు ఖాయమని ఆయన అనుచరులు అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టారు. కొక్కిరిగడ్డ జయరాజు 2019 ఎన్నికల్లో సీటు ఆశించారు. అయితే చివరి క్షణంలో సీటు ఆయన చేజారింది. మరోవైపు గుడిపూడి రవికి నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్టు ఖాయమన్న ప్రచారం కూడా చింతలపూడిలో జోరుగా సాగుతోంది. గుడిపూడి రవికి హైకమాండ్ దగ్గర గుడ్విల్ ఉంది. 2010 నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాడు. రవికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తానని చంద్రబాబు గతంలో 2 ప్రామిస్ చేశారు. అయితే రకరకాల కారణాలతో ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదు ఆయన. దీంతో ఈసారి నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్ట్ తప్పకుండా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ లీడర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి కూడా రేసులో ఉన్నానంటూ ముందుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ టికెట్పై చింతలపూడి నుంచి ఆయన గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. దీనికి తోడు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఈ పరిస్థితుల్లో అగ్రకులానికి చెందిన మురళికి పోటీ చేసే అవకాశం దొరకలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎలాగూ లేదు. కనీసం చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి పోస్ట్ అయినా దక్కుతుందేమోననే ఆశతో మురళి ఉన్నారు. ఇప్పటికైనా అధిష్టానం త్వరగా ఒక నిర్ణయం తీసుకుని ఇన్ఛార్జీని నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు. మరి అధిష్టానం మదిలో ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియడం లేదు. ప్రచారంలో ఉన్న వారందరినీ కాదని కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు.